నన్ను ఎప్పుడో చూసారా, నన్ను ఎప్పుడో చూసారా లేదా? ఎందుకంటే తెలుగులో అనర్గళంగా కవితలు, పాటలు, పద్యాలు చాలా చక్కగా అనమాట. ఒక్కసారి పద్యం చెప్తే చాలు, మనం మనలో మనం మర్చిపోతాం. అంత చక్కగా, అంత రాగయుక్తంగా చెప్పుకోండి. ఆయన పద్యం చెప్తుంటే ఎలా నేను ఎందుకు చెప్పలేకపోయినా అని బాధపడుతూ ఉంటాను. అంత చక్కగా చెప్తాను. దీనికి తెలిసిన విషయాలు చాలా, మనకి తెలిసిన దాంట్లో ఆవగింజలో సన్నిపడా అంతటి గొప్ప వ్యక్తి. మనకి మీ స్కూల్కి వస్తాను, మీరు నాకు టైం ఇవ్వండి. మన టైం ఇవ్వడం ఏంటి? మన టైం ఇవ్వకూడదు, ఆయనే మన టైం అడగాలి. మీరు మా స్కూల్కి రావాలి, మీరు ఎదురు ఒక కనీసం ఒక అరగంట అని మా స్కూల్కి స్పెండ్ చేయండి అని మనం అడగాలి. కానీ ఆయనే ఫోన్ చేసి నేను మీ స్కూల్కి వస్తున్నాను, నాకు ఒక అరగంట టైం ఇవ్వండి. అది మన అదృష్టం. అసలు మన ఊళ్ళో ఈయన జన్మించడమే ఆ తల్లిదండ్రులకు ముందు మనం బాధాభవనం చేసుకోవాలి. ఇంతటి గొప్ప బుద్ధి బిడ్డను మనకి కని మన ముందు ఉంచినది. సో ఆయన అందరికీ ఆనందం. ఆయనకి మనం ఒకసారి మరొకసారి చేతులు ఇచ్చి జోడించి వందనాలు చెప్తాం. వందనం చెప్తాం ఒకసారి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాలపి గరియతి, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. అంచేత మనం ఎంత గొప్పవాళ్ళం అనేది కాదు, మన పుట్టిన ఊరిలో, మన పుట్టిన ఇంట్లో మన ఎప్పుడూ చిన్న పిల్లవాడిగానే ఉండాలి. ప్రధానమంత్రి మోడీ గారు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ప్రధానమంత్రిగా ఇలా ఉంటాడా, వాళ్ళ అమ్మగారికి పాదాభివందనం చేస్తూ ఉంటాడా, ఉండడా? మన ఇంటికి వచ్చినప్పుడు కానీ, మన ఊరు వచ్చినప్పుడు కానీ, మనం దేశానికి వచ్చినప్పుడు కానీ అదే వినమ్ర భావాన్ని మనం అలవాటు చేసుకోవాలి. నేను రాజును, నేను కింగ్ని, నేను పెద్ద ఆఫీసర్ని, నాకు పెద్ద ఉద్యోగం అనేది ఉండకూడదు. ముందు మనం ఎదిగే కొద్దీ ఒదిగే స్వభావాన్ని మనం తీసుకోవాలి. అయితే నిన్న మనం వచ్చినప్పుడు మీకు కొన్ని ఇవ్వడానికి దొరకలేదు, అది మీ ఆలక్ష్యంగా ఇస్తున్నాను. మీకు ఏమేమి ఇది మీకు, మీ టీచర్స్కి, ఉన్నతోత్సవాల్లో భాగంగా ఇది మీ అందరికీ అందరూ పెట్టుకోండి, అందరికీ ఇవ్వండి, అందరికి పాసాన్ చేయండి. ఒకటే తర్వాత పుస్తకాలు తీసుకొచ్చాను మీకు ఇవ్వడం కోసం. ఒకళ్ళు పాస్ చేసుకోండి, అంటే మీ ప్లేస్లో కూర్చుని మీరు తీసుకుని పక్క ఇచ్చేయండి. మళ్ళా మనం ఇప్పుడు ఇది ఏంటంటే ఈ మాతృవందనం, ఈ మాతృవందనం అనేది ఇది శాంతాబయాటిక్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి గారు అని చెప్పి ఉన్నారు, విన్నారా? వారి గురించి కూడా నేను చెప్తాను. హెపటైటిస్ బి వ్యాక్సిన్ని 1500 రూపాయలు ఉన్న వ్యాక్సిన్ని 50 రూపాయలకి అందించిన వ్యాపారం ఆశించని, డబ్బు ఆశించిన మహావ్యక్తి ఆయన. ఒక ట్రస్ట్ పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈ మాతృవందన పుస్తకాలు కూడా ఆయన సబ్మిట్ చేశారు. మనం కోరితే మా పిల్లలకి కోసం అని అని అడిగితే ఆయన కొన్ని పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఆ పుస్తకాలను మీకు ఇస్తున్నాను. ఈ పుస్తకాల ద్వారా నేను కొన్ని పోటీలు పెడతాను మీకు.